రైతు బిల్లుకు వ్యతిరేకంగా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. ఈ రోజు వేములవాడ పట్టణం గాంధీనగర్లో రైతు బిల్లుకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేయటం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతుల చేత సంతకాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, వేములవాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సంగస్వామి యాదవ్, కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, మోడిగ చంద్రశేఖర్, కనికరపు రాకేష్, వనపర్తి శంకర్, కొలకని రాజు, తంగెళ్ల గణేష్, మరిపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలపైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులను కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతు ప్రభుత్వం మూడు బిల్లులు తీసుకొచ్చిన తర్వాత ఈ కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీలో ఎందుకు ఆ మూడు బిల్లు వ్యతిరేకించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. బయట తూర్పు మంత్రిగా పత్రికలు వ్యతిరేకిస్తామంటారు తప్ప ఈరోజు వ్యతిరేక అసెంబ్లీలో ఎందుకు వ్యతిరేకించాలని అడుగుతా ఉన్నాం. ఎందుకు రైతుకు అనుకూలంగా బిల్లులు తీసుకొస్తామని అడుగుతున్నాం. అందుకే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది, రాబో 2023 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లుల్ని రద్దు చేస్తామని చెప్తా ఉన్నాం. రైతుకు అనుకూలమైన బిల్లులు తీసుకొస్తామన్న సందర్భంగా తెలియజేస్తూ చెలో కలెక్టరేట్ 12వ తేదీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ.